మల్కాజ్గిరి కోర్టులో తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. నాన్ బెయిలబుల్ సెక్షన్లు మల్లన్న కేసులో వర్తించవన్నారు ఆయన తరపు న్యాయవాది. బెయిల్ అడ్డుకోవటానికి పాత వారెంట్స్ తెర మీదకి తెస్తున్నారని చెప్పారు. సాంకేతిక కారణాలను చూపించి బెయిల్ ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అయితే ఒక కేసులో మల్లన్నను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తే మూడు బెయిల్ పిటిషన్స్ ఎందుకు వేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రభుత్వం తరపు న్యాయవాది. మరో రెండు కేసులు నమోదు కావడంతో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశామన్నారు మల్లన్న తరపు న్యాయవాది. రెండు పక్షాల వాదనలు విన్న కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. No PD warrant should be executed against him and he cannot be kept in jail. This is nothing but violation of Article 21 అని అన్నారు. అయితే ఈరోజు ఒక టెక్నికల్ రీజన్ వాళ్ళు ఏం తీసుకొచ్చినారంటే 294 అనే అఫెన్స్ 19వ తారీఖున జరిగింది. దాంట్లో PD warrant కేవలం ఈరోజే మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకున్నాము. ఆయనను మేము కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆయన అరెస్టును మేము 294లో రెగ్యులరైజ్ చేయలేదు కాబట్టి దిస్ అప్లికేషన్ అండర్ 439 ఫర్ గ్రాంట్ ఆఫ్ రెగ్యులర్ పేర్ అనేది నాట్ మెయింటైనబుల్ అని అన్నారు. బట్ దట్ ఈస్ ఏ వెరీ హోప్లెస్ ఆర్గ్యుమెంట్ దట్ ఈస్ టు బి డన్. ఎందుకంటే మేమే చెప్పినాం ఏమని బై డెలిబరేట్ డిజైన్గా తర్వాత జరిగిన అఫెన్స్లో కూడా వాళ్ళు మల్లన్న అరెస్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ 294 అఫెన్స్లో మల్లన్న స్పాట్లో లేడు కాబట్టి ఆయన మీద 307 అప్లికబుల్ కాదు. కాబట్టి వేరే ఏదో క్రైమ్లో కూడా మల్లన్నను 307లో బుక్ చేసేసి ఆయన కంటిన్యూస్గా జైల్లో ఉండాలన్న దురుద్దేశంతోనే ఈ రెండో క్రైమ్ బుక్ చేస్తున్నారు. యాక్చువల్లీ రెండో క్రైమ్ బుక్ చేసే సమయంలో కూడా తీన్మార్ మల్లన్న వాజన్ లైవ్ ప్రోగ్రామ్ లైవ్ న్యూస్లో కండక్టింగ్ ఫ్రమ్ 6 to 8 వాళ్ళు చూపెట్టింది ఏంటి ఎంట్రీ 8 o'clock 8:30 కాంప్లైంట్ బుక్ చేసినాము అని చెప్పి చూపెట్టారు. అంటే ఈ 294లో కూడా ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని అరెస్ట్ రెగ్యులరైజ్ చేయించకపోవడం కూడా ఒక రకంగా అబ్యూజ్ ఆఫ్ ది పోలీస్ పవర్స్ అని చెప్పి